కందుకూరి వీరేశలింగం జయంతి. కందుకూరి వీరేశలింగం గొప్ప సంఘ సంస్కర్త, తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి. సాహితీ వ్యాసంగంలో కృషి చేసిన కందుకూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం శ్రీ విద్యకై ఉద్యమించి బాలికల కొరకు పాఠశాలలను ప్రారంభించాడు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో కలిపి కూర్చోబెట్టేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడంతో పాటు పుస్తకాలు, పలక, బలపాలు కొనిచ్చేవాడు. అంతేకాదు, బాల్య వివాహాలను వ్యతిరేకించేవాడు. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఆడపిల్లలకు మళ్లీ పెళ్లి జరిపించి వితంతు పునర్వివాహాలను జరిపించాలని ప్రచారం చేయటమే కాకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఆచరణలో పెట్టాడు వీరేశలింగం పంతులు. 1848 ఏప్రిల్ 16 రాజమండ్రిలో పున్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరి పూర్వీకులు ఇప్పటికీ ప్రకాశం జిల్లాలో కందుకూరి గ్రామం నుండి రాజమండ్రికి వలస వెళ్లడం వలన వారికి ఈ ఇంటి పేరు స్థిరపడిపోయింది. అంతేకాదు, వీరేశలింగానికి 4 ఏళ్ల వయసులోనే తండ్రి చనిపోవడంతో పెద్ద తండ్రి నాయనమ్మల పెంపకంలో అల్లారు ముద్దుగా పెరిగాడు. 5 ఏటా బడిలో చేరి బాలరామాయణం, ఆంధ్రనామ సంగ్రహం, అమరం, రుక్మిణీ కళ్యాణం, సుమతి శతకం, కృష్ణ శతకం మొదలైనవి నేర్చుకున్నాడు. 12 ఏటా రాజమండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చదువులో చేరాడు. చిన్నప్పటి నుండి అన్ని తరగతులలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉండేవాడు. తన 13వ ఏటా బాపమ్మ అనే 8 ఏళ్ల అమ్మాయితో బాల్య వివాహమయ్యింది. పెరిగి పెద్దయ్యాక వీరేశలింగం ఇటువంటి దురాచారాల నిర్మూలనకి కృషి చేశాడు. అంతేకాదు, విగ్రహారాధన, పూజలు మొదలైన వాటి మీద నమ్మకం తగ్గడమే కాక దయ్యాలు, భూతాలు లేవనే అభిప్రాయానికి వచ్చాడు. ప్రజలకు అది నిరూపించడానికి అర్ధరాత్రి శ్మశానానికి వెళ్లేవాడు. సమాజంలోని దురాచారాలపై తన భావాలను వ్యాప్తి చేయడానికి 1874 అక్టోబరులో వివేక వర్ధని అనే పత్రికను ప్రారంభించాడు. సంఘంలోని అవకతవకలను ఎత్తిచూపడం, దురాచారాల నిర్మూలన, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్న అవినీతిని ఎత్తిచూపి అవినీతి పరులను సంఘం ముందు పెట్టడం వంటివి వివేక వర్ధని లక్ష్యాలని మొదటి సంచికలో తెలియజేశాడు. చెప్పడమే కాదు, అలాగే నడిపాడు కూడా. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. అంతేకాదు, యువజన సంఘాల స్థాపన కూడా వీరేశలింగంతోనే ప్రారంభమైంది. సమాజ సేవ కొరకు 1905 హితకారిణి అనే ధర్మ సంస్థను స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి ఆ తర్వాత మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండితుడిగా 5 ఏళ్లు పనిచేశాడు. ఆయన 130కి పైగా గ్రంథాలు రాశాడు. అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవల, సత్యరాజ పూర్వ దేశయాత్రలు ఆయన రచనలలో ప్రముఖమైనవి. అనేక ఇంగ్లీషు, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడిపిల్లల కొరకు వాచకాలు రాశాడు. స్వీయ చరిత్ర వ్రాశాడు. ఆంధ్ర కవుల చరిత్రను ప్రచురించిన ఘనత కూడా ఆయనదే. తాను నమ్మిన సత్యాన్ని, సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి ఆయన. యుగకర్తగా ప్రసిద్ధి పొందిన ఆయనకు గద్య తిక్కన అనే బిరుదు ఉంది. Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anubhupen. Please watch. Please like. Please go like. Please like, share and subscribe. Subscribe to. Subscribe chandi. FBTV. 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 FBTV.